వేములవాడ తిప్పాపూర్లోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి మరియు ఆరవ వార్డు కౌన్సిలర్ నీలం కళ్యాణి సందర్శించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాధవి మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలు కూడా వాక్సినేషన్ పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా అందరూ వాక్సిన్ వేసుకొని ఆరోగ్యవంతమైన పట్టణంగా వేములవాడను తీర్చిదిద్దుకోవాలని ఫస్ట్ డోస్ వాక్సిన్ వేసుకున్న ప్రజలు కూడా నిర్లక్ష్యం చేయకుండా సెకండ్ డోస్ వాక్సిన్ వేసుకోవాలని వాక్సినేషన్ డ్రైవ్‌ను వినియోగించుకోవాలని కోరారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో పట్టణ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్ రావు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ డోస్ వేసుకున్నాక సెకండ్ డోస్ అవసరం లేదని నిర్లక్ష్యం చేస్తున్నారు కొంతమంది. అది రెండు డోసులు వేసుకోవాలని వారు కూడా మరి కొందరు భయభ్రాంతులు గురవుతున్నారు. మరి ఈ మరి ఇప్పుడు సీజనల్ వ్యాధులు కూడా ప్రవహిస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఫీవర్ తో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలి. మరి వ్యాక్సిన్ వేసుకున్న దృష్ట్యా మరి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా మరి ఉండగలుగుతారు. చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు వృద్ధులు కూడా వస్తున్నారు. చాలా భయం లేకుండా కూడా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వేములవాడ అర్బన్ కావచ్చు రూరల్ కావచ్చు మరి ప్రతి ఒక్కరు ప్రజానికం కూడా వ్యాక్సిన్ వేసుకుంటే మరి ఇలాంటి ఇబ్బందులు పడకుండా మరి ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడగలుగుతాము. మరి రేపటి నుండి కూడా ప్రతి వార్డు నుంచి కూడా కౌన్సిలర్ ఆధ్వర్యంలో మరి రొటేషన్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇంతవరకు మరి హాస్పిటల్ యజమాని చెప్తున్నారు 1 లక్ష మంది కూడా వేసుకుని వారు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ వేయాలని ఉద్దేశించిన ప్రభుత్వం కూడా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇస్తున్నారని చెప్పడం కూడా వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు భయంని వీడి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోండి. మన ప్రాణాన్ని కాపాడుకుందాం. మరి ఇక మనం వైరస్ నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి వెంటవాడ టౌన్లో మరి శాస్త్రీయంలో కావచ్చు మన పాత పీహెచ్సీలో కావచ్చు మరి ఇక్కడ ఏ ఆసుపత్రిలో కావచ్చు వివిధ ప్రాంతాలు కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. మరి రేపటి నుంచి కూడా వార్డ్ వైజ్ కూడా కౌన్సిలర్ ఆధ్వర్యంలో సెంటర్స్ కూడా ఏర్పడడం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలనే సందర్భంగా వెంటవాడ పట్టణ ప్రజలు కూడా తెలియజేస్తున్నారు.